नमस्ते जेएल टीवी वार्ताल को स्वागत नेनु मुरली పనిభారం తగ్గించి కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తూర్పు గోదావరి జిల్లాలోని ఆశా వర్కర్లు రోడ్డెక్కారు. సచివాలయాలకు తమను బదలాయించాలని ప్రతిపాదనలు వెనక్కి తీసుకోవడంతో పాటు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని మండల కేంద్రం ఏలేశ్వరంలో సిఐటి ఆధ్వర్యంలో ఆశా వర్కర్ నిరసన ప్రదర్శన చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని తమ సర్వీసులను రెగ్యులర్ చేయాలని కోరారు. కె గంగా భవానీ, ఎం శ్రీ దుర్గా, డి మరియా, దొండపాటి అమ్మాజీ, జి హైమావతి, కనక తదితరులు పాల్గొన్నారు. ఏలేశ్వరం అండి, మా ఈరోజు మా డిమాండ్ ఏంటంటే మాకు 10,000 జీతం ఒక్కసారే వేయాలండి. ప్లస్ ఆశా వర్కర్లకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలండి. ఆశా వర్కర్కి సంక్షేమ పథకాలు అన్నీ తీసేస్తున్నారండి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. దాని గురించి ప్రతి ఒక్కరికి కూడా మాకు కూడా అన్ని సంక్షేమ పథకాలు వర్తింప చేయాలి. తర్వాత మాకు పని భారం తగ్గించాలి. సచివాలయాలకు మమ్మల్ని అప్పగించకూడదు. మాకు గతంలోని ఏ టార్గెట్ అయితే ఇచ్చారో ఆ టార్గెట్ ప్రకారంగానే మమ్మల్ని మా పని మేము చేసుకునేలాగా మాకు ఏ జనాభాకి ఒక్క ఆశా కింద మమ్మల్ని నిర్ణయించారు కాబట్టి అదే రకంగా మేము డ్యూటీస్ చేసుకోవడానికి మాకు గవర్నమెంట్ నిర్ణయించాలి. మాకు మమ్మల్ని సచివాలయాల్లో నుండి సచివాలయాలకు అప్పచెప్పకుండా మాకు పని భారం తగ్గించి మా జీతాలు మాకు సకాలంలోని మాకు 10,000 ఒకేసారి జీతం వేయాలి. రేషన్ కార్డులు కూడా తీసేస్తామని ఈ గవర్నమెంట్ చెప్తుంది. అది అన్యాయము. మేము ఎందుకంటే ఈ 10,000 జీతంతోనే బ్రతకడం అనేది చాలా కష్టము. అన్ని రకాలుగా మాకు పని భారం అనేది కూడా చాలా ఎక్కువగా ఉదయం 6 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు కూడా మమ్మల్ని ఎంతో పని భారం పెట్టి మమ్మల్ని చేయిస్తున్నారు. ఈ చేయించి ఈ 10,000 జీతంతోనే మేము ఎలా బ్రతకాలి? దాన్ని బట్టి గవర్నమెంట్ మా మీద ఆలోచించాలి. ఆలోచించి ఆశా వర్కర్లకి న్యాయం చేయాలి. లేదు అంటే కనుక మేము రాష్ట్రీయప్తంగానే ఇంకా పెద్ద ఉద్రత పెట్టి మేము ధర్నాలు చేయడానికి సిద్ధమవుతున్నాము. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జెల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.